రజనీ గారు ఈ రోజున న్యాయస్థానాలు ఎంత నిక్కచ్చిగా ఉంటాయి లేకపోతే న్యాయం కొంత సమయం లేట్ అయినా సరే ఖచ్చితంగా అది అమలు జరుగుద్ది అనే దానికి ఉదాహరణ ఈ రోజు గ్లోబల్ మినిస్టర్ గ్లోబల్ సదస్సులో ఉన్నటువంటి ఐటీ మినిస్టర్కి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ తో ఇష్యూ చేయడం కారణండి లేకపోతే ఒక కొడాల నాని గారు ఆయన మాజీ మంత్రిగా ఉన్నది ఇప్పుడు ఎమ్మెల్యే ఆయన మీద కూడా గతంలో ఏదైతే సమైక్యాంధ్ర ఉద్యమంలో విధులకు ఆటంకం కలిగించారో ప్రభుత్వ అధికారులకు లేకపోతే రైల్ రోకో చేసి ప్రజలకు ఆటంకం కలిగించారో వీళ్ళ మీద కేసులు నమోదయ్యి అరెస్ట్ చేయకపోవడం పట్ల ఈరోజు జడ్జి గారు చాలా స్పష్టంగా ఇమీడియట్గా నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ ఇష్యూ చేయండి అని చెప్పారు నా నేపథ్యం సో ఒక లీగల్ సెల్ సభ్యులుగా ఈరోజు తెలుగుదేశం పార్టీలో నాయక సభ్యత్వం తీసుకోబోతున్న మీరు ఎంతవరకు న్యాయస్థానాలను ప్రజలు నమ్మొచ్చంట ముఖ్యంగా ఈ ప్రజాస్వామ్యంలో ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుతుంది కేవలం న్యాయస్థానాలనే చెప్పాలి అప్పటి నుంచి ఇప్పటి వరకు అమరావతి రాజధానిగా ఉండడానికి కానీ లేకపోతే పోలవరం సంబంధించిన ఇష్యూస్ కానీ ప్రజల మీద వేస్తున్నటువంటి తప్పుడు కేసులకు కానీ కేవలం రక్షకంగా ఉంది కేవలం న్యాయస్థానాలు మాత్రమేనండి రక్షక భటులుగా ఉండాల్సిన పోలీసులు ఎవరైతే ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఈ రెండు కూడా లెజిస్లేటరీ వ్యవస్థ కింద పనిచేస్తున్నాయో ఇటువంటప్పుడు ప్రజల్ని కాపాడవలసిన నైతిక బాధ్యత న్యాయస్థానాల మీద ఉంది అదే న్యాయస్థానానికి కళ్ళకు గంతలు గట్టి ఆడిస్తున్నటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి పార్టీలు నెలకొన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ గౌరవ ముఖ్యమంత్రి కింద మేము పనిచేస్తున్నాము ముఖ్యమంత్రి మాకు అండదండగా ఉన్నాడు మేమేం చేసినా చెల్లుతుంది అంటూ ఇన్ని రోజుల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి ఆడిస్తున్నటువంటి ఆట కొడాల నాని గారి మీద ఉండేటటువంటి కేసు ఇప్పటికిప్పుడు నమోదైంది కాదండి గత రైల్ రోకో నుంచి జరుగుతుంది లేకపోతే తర్వాత ఎన్ని రకాలైనటువంటి కేసులు అతని మీద గతంలో కూడా ఉండి ఉన్నాయో మనందరికీ తెలుసు కానీ ఎమ్మెల్యే అయితే ఎవరికి ఎక్కువ అండి చట్టం దృష్టిలో అందరూ సమానులేం కదా సో జడ్జి గారు సిఐ గారిని అడిగింది కానీ ఎస్ఐ గారిని అడిగింది కానీ ఏమంది మీకు అరెస్ట్ వారెంట్ ఉంటే ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు మీకు బందోబస్తు పెంచుకోవాలా లేకపోతే ఎమ్మెల్యే అని ఏమైనా ఎగ్జామ్షన్ ఇస్తున్నారా ఇవ్వాల్సింది జ్యుడిషియరీ వ్యవస్థ కదా అంటూ మాట్లాడిన దాంట్లో ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే అంటే వారెంట్ ఇష్యూ చేశారు మరి ఎంతవరకు ఆయన కొమ్ములు దించి ఆయన చేతికి సంకెళ్ళు వేయగల శక్తి పోలీస్ ఆఫీసర్లకు ఉంటుందో ఇంకా వేచి చూడాల్సి ఉంటుందండి ఆ వ్యక్తిని జైల్లో వేయగలిగే శక్తి ఉంటే నిజంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్టేనండి ఎందుకంటే నోటికి అడ్డు అదుపు లేకుండా ఒక మినిస్ట్రీ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఒక పార్టీ అండదండ 151 సీట్లు ఉన్నాయంటే 100 మంది కౌరవులు కూడా ఒక్కసారితో కుప్పకూలే పరిస్థితి వస్తుందండి సో అటువంటి పరిస్థితుల్లో నన్నేమీ చేయలేరులే అంటే నీ ప్రజలేమీ చేయలేకపోవచ్చు పాపం ఓట్లేసిన వాళ్ళు ఎగ్జిక్యూటివ్ ఏమీ చేయలేకపోవచ్చు పోలీసులు ఏమీ చేయలేకపోవచ్చు కానీ కొరడాపెట్టు లాంటి న్యాయ వ్యవస్థ ఒకటి ఉందండి సో ఖచ్చితంగా న్యాయస్థానాల ముందు అందరూ సమానమే కాబట్టి ఈరోజు కొడాల నానికి కానీ అమర్నాథ్ రెడ్డికి కానీ నోటికి అడ్డు అదుపు లేనటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కళ్ళం వేసే అవకాశం ఒక్క న్యాయస్థానాలకే ఉందండి సో ఖచ్చితంగా మేము చాలా గొప్పగా గౌరవంగా గర్వంగా ఫీల్ అవుతున్నామండి మీరు చెప్పినట్టుగా అంటే ఎవరైతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు చెప్తుంది కూడా ఒకటే మేడం వ్యక్తిగత దోషం చేస్తున్నారు అందుకని మేము వెళ్ళి కార్యాలయం మీద దాడులు చేస్తున్నాం వ్యక్తిగత దోషం చేస్తున్నారు మేము కేసులు పెడుతున్నాం సామాన్యులు కూడా ఈ రోజున కేసు లేకపోతే ప్రభుత్వం తరఫున ఏదైనా మాట్లాడాలి లేదా మాకు ఇది న్యాయం కావాలి అని అడగడానికి కూడా భయపడే పరిస్థితుల్లో ఒక తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి న్యాయ సంబంధిత సభ్యులుగా మీరు ప్రజలకు ఏం భరోసా ఇస్తారు ముఖ్యంగానండి ఈరోజు తెలుగుదేశ పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి గల బలమైన కారణం ఏంటంటే ప్రజల మీద తప్పుడు కేసులు వేసేస్తూ ఇది తప్పు ఇది కరెక్టు అనేటటువంటి వాక్ స్వాతంత్రాన్ని కూడా హరిస్తూ ఈ రకంగా ఇది చేయడానికి వీల్లేదు అంటూ లేకపోతే పార్టీకి ఫేవర్గా ఉన్న వ్యక్తుల మీద తప్పుడు కేసులు వేస్తున్నప్పుడు న్యాయస్థానాలు అంగరక్షకుల్లాగా ఉండకపోతే ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడలేమండి ఎందుకంటే ప్రతి ఒక్క కేసులు ప్రతి ఒక్క వ్యక్తుల మీద ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద పెద్ద పెద్ద పార్టీ నాయకుల మీద వేస్తుంటే ఇక ప్రజలు ఎలా ఎదుర్కొంటారు నోరెత్తి మాట్లాడేటువంటి ఎంపీ రఘురామకృష్ణరాజు గారి మీద వేశారు తర్వాత పార్టీలో కీలక సభ్యులు అందరి మీద వేశారు వీటి అన్నిటికంటే మించి వాళ్ళ మీద వేస్తే ఏమీ చేయలేకుని పరిస్థితుల్లో ఇక మనమేం మాట్లాడగలుగుతాం మనల్నేమి ఎంత ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో ప్రజల హక్కుని హరించే పరిస్థితి అండి ఈరోజు ఖచ్చితంగా ఇటువంటి సమయంలో న్యాయస్థానంలో ఉన్నటువంటి న్యాయవాదులుగా ఉన్నటువంటి మేము ఒక తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకొని ఎక్కడైతే ప్రజాస్వామ్యం కుంటుబడుతుందో ఎక్కడైతే ప్రజలకు రక్షణ లేదో ఎక్కడైతే పోలీసులు కొరడా జాడి
చాటిస్తారో అటువంటి చాట ఖచ్చితంగా ఉత్తమ న్యాయవాదుల్లాగా ప్రజలకు రక్షణ కల్పిస్తూ తప్పుడు కేసులు వేసిన వాళ్ళని వాళ్ళ నుంచి కాపాడుతూ అదే రకంగా ఓటు హక్కును జాగృతగా వినియోగించుకునేలాగా ప్రజలకు ఒక అవగాహన సదస్సు తెలియజేస్తూ ఓటు యొక్క విలువని ప్రజల యొక్క ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనాన్ని న్యాయస్థానాల ఔన్నత్యాన్ని చాటి చెప్పడానికి ఈ రోజు మేము తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నామండి. ఈ రోజు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళని ఓటర్లని కానీ ప్రతి ఒక్క వ్యక్తిని పెట్టే ఇబ్బందులు వేసే కేసులు వీటన్నిటికీ కూడా ఒకటే చెక్ కేవలం న్యాయవాదులు న్యాయస్థానాలు. సార్ మీరు పెద్దలు ఈ రోజున ప్రతి కేసుకు సంబంధించి కూడా అంటే ప్రజలు ఏం మాట్లాడితే ఏ కేసులు మా మీద బనాయిస్తారో లేకపోతే ఎలాంటి దాడులు చేస్తారో ఎలాంటి పోలీసుల నుంచి ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికి కానీ లేకపోతే ఒక ఎంపీ సొంత ఎంపీ స్థాయి వ్యక్తికి కానీ ఎలాంటి రక్షణ లేని నేపథ్యంలో అంటే ఏ ప్రభుత్వం అయితే రన్నింగ్లో ఉందో మీకు తెలుసు త్రిపులార్ గారిని ఆ రోజున అరెస్ట్ చేసి ఆయన పుట్టినరోజునాడు తీసుకెళ్లి కొట్టితే దానిలో మళ్ళీ కేవలం సురియాసిస్ మచ్చలు అని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యం మొన్న పటాబి గారిని ఒక అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తిని తీసుకెళ్లి ఆయన దాడులు ఆయన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆయన స్పష్టంగా చెప్తున్నా కూడా లేదు లేదు అవి మూడు రోజుల క్రితం వచ్చిన వాపులు అని చెప్పి ఒక నివేదిక ఇచ్చిన నేపథ్యం ఇలాంటి వాళ్ళకే రక్షణ లేనప్పుడు ఇక మేమెంత అని అనుకునే సామాన్యులకి మీరేం చెప్పదలుచుకున్నారు? రాష్ట్రంలో ఈరోజు గత 4 సంవత్సరాలుగా ప్రజాస్వామ్యం లేదు, రాజ్యాంగం అమలుపరచడం లేదు. అంబేద్కర్ రాజ్యాంగం ఈరోజు ఈ ఏపీలో ఎక్కడ కనబడటం లేదు. వాళ్ళు అనుకున్న రాజ్యాంగం రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తూ ఉన్నారు. ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 4 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారితో సహా, అచ్చెన్నాయుడు గారితో సహా వేలాది మంది నేతలు కార్యకర్తల మీద కూడా ఈ పోలీసులు అక్రమ కేసులు పెడతాం జరిగింది. ప్రశ్నిస్తే దాడులు చేస్తూ ఉన్నారు. పోలీసులతో అక్రమ కేసులు నిర్బంధాలు తప్పటం లేదు. ఇటీవల కాలంలో నిన్నే పట్టాభిరామ గారికి మరి బెయిల్ రావడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఇట్లా అక్రమ కేసుల్లో న్యాయవాదులు టీడీపీ లీగల్ సెల్ సభ్యులందరూ కూడా ఈ అక్రమ కేసులని ఎదుర్కోవడానికి న్యాయబద్ధంగా మరి మేము లీగల్ సెల్ సభ్యులుగా మేము ప్రయత్నం చేస్తాము. దానికి చివర అంటూ ఈ ప్రభుత్వంలో అక్రమ కేసుల్లో ఎదుర్కొన్న వాళ్ళందరికీ కూడా టీడీపీ లీగల్ సెల్ సహాయం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. గతంలో ఎప్పుడు లేని విధంగా సార్ మీరు చూసుంటారు ఎన్నో కేసులు వాదించి ఉండు గతంలో ఉండుంటారు. ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా పెట్టే దౌర్భాగ్య పరిస్థితి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతుంది అంటే ఎంతవరకు సార్ కనీసం అంటే సామాన్యులకి అతి సామాన్యుడికి నాకు న్యాయస్థానమైనా ఉంది అనేటువంటి భరోసా ఇవ్వదలుచుకున్నారా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంగళగిరి రాజధాని ప్రాంతంలో రైతుల మీద ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెడతాం ప్రపంచ రాజకీయ చరిత్రలో లేకపోతే రాజ్యాంగంలో ఎక్కడ లేదు. ఎస్సీ ఎస్టీల మీద ఇట్లా ఎస్సీ ఎస్టీ కేసు పెడతాం, రైతులకి బేడీ లేయడం, ఇది న్యాయస్థానాలు కూడా తీవ్రంగా వ్యతిరేకించినాయి. వాళ్ళని కూడా అధికారులని దీనికి సంబంధించిన అధికారులను కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. న్యాయస్థానాలు ఎప్పుడు కూడా న్యాయం ముందు అందరూ సమానులే, చట్టం ముందు అందరూ సమానులే. ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా పనిష్మెంట్ అనేది న్యాయస్థానాలు ఒక్కటే ఈ ప్రభుత్వంలో ప్రజలకు కానీ అన్ని పార్టీలకు కూడా న్యాయస్థానాలే రక్షణ అనేది ఒక స్పష్టమైన అభిప్రాయం. సార్ చివరగా ఈ రోజున అంటే ఒక ఫార్వర్డ్ పోస్ట్ ఫార్వర్డ్ చేశారనో లేకపోతే ఒక ఎఫ్బీలో పోస్ట్ ఫార్వర్డ్ చేశారనో అర్ధరాత్రి పూట వచ్చి అరెస్టులు చేసిన నేపథ్యాన్ని గతంలో చూసాం మనం, సిబిసిఐ కానీ లేకపోతే పోలీసులు కానీ. అలాంటి వాళ్ళ మీద మనం ఖచ్చితంగా ప్రైవేట్ కేసులు కూడా వేయొచ్చు, మనకంటూ హక్కులు ఉన్నాయని సామాన్యులకు తెలియజెప్పే విధంగా మీ టీడీపీ లీగల్ సెల్ సభ్యులు పనిచేశారు. ఇక ముందు కూడా ఎలాంటి భరోసా ఇవ్వదలుచుకున్నారు? గతంలో ఈ పోస్ట్ పెట్టడం అది కరెక్ట్గా వాళ్ళ మీద కేసులు పెట్టకూడదని సుప్రీంకోర్టు కూడా, అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో తీర్పులు ఇవ్వడం జరిగింది. దీని మీద అట్లాంటి కేసులు పెట్టినప్పుడు మేము సుప్రీంకోర్టు ఆదేశాలు మేము ప్రజలందరికీ కూడా అవగాహన కలిగేటట్టు టీడీపీ లీగల్ సెల్ సభ్యులందరూ కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.